వికేంద్రీకరణ మీద జరిగినటువంటి చర్చ గురించి మీ అందరికి కూడా మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం వికేంద్రీకరణ అనే ఒక పాలసీకి కట్టుబడి ఉన్నాం, అది జరిపి చూపిస్తాం. తద్వారా రాష్ట్రానికి అన్ని ప్రాంతాల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు న్యాయం చేసేటువంటి కార్యక్రమం చేస్తాం అనేటువంటిది చాలా వివరంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు మన శాసనసభ సాక్షిగా మరొకసారి దాదాపు గంటన్నర పాటు రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడినటువంటి సందర్భాలు కూడా చూశారు. సరే, దానికి బలాన్ని చేకూర్చేటువంటి విధంగా ఆ విధానాన్ని మరింత బలంగా ముందుకు తీసుకెళ్ళడం కోసం ఈరోజు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ని రాష్ట్ర ప్రభుత్వం ఫైల్ చేయడం జరిగింది. మీరు అందరూ కూడా చూసుంటారు. సో మేము వేసినటువంటి స్పెషల్ లీవ్ పిటిషన్ అనేటువంటిది ఈ ప్రభుత్వం విధానాన్ని మరింత బలం చేకూర్చేటువంటి విధంగా ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అమలు చేసేటువంటి విధంగా ముందుకెళ్లేటువంటి క్రమంలో వేస్తున్నటువంటి అడుగులు ఇవన్నీ కూడా. ఈ క్రమంలో ఈ స్పెషల్ లీవ్ పిటిషన్ ద్వారా హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి సెన్స్ ఫుల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పుని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుని ఆశ్రయించి ఈ ప్రభుత్వం తాలూకా విధానం తాలూకా అంశాలన్నింటినీ కూడా అందులో క్రోడీకరించి ఏ కారణం చేత వారిని ఆశ్రయించాల్సినటువంటి అవసరం వచ్చిందో, ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి భవిష్యత్తు గురించి కొన్ని ప్రధానమైనటువంటి రాజ్యాంగపరంగా వచ్చినటువంటి హక్కుల్ని వాటిని అన్నింటినీ కూడా గుర్తు చేస్తూ ఈరోజు ఆ స్పెషల్ లీవ్ పిటిషన్ అనేటువంటిది వేయడం జరిగింది. గడిచినటువంటి కాలంలో మీరందరూ కూడా చూశారు, ఆ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మీద శాసనసభ సాక్షిగా ఒక చర్చ జరిపాం. గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, మా సీనియర్ మంత్రి మాట్లాడారు. అసలు ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర శాసనసభకి, ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆ రాజధానిని ఎంపిక చేసేటువంటి హక్కు లేదనేటువంటి విషయాన్ని వారు చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి అనేక అంశాలన్నింటినీ కూడా పరిగణలో తీసుకొని ఈరోజు ఆర్టికల్ 3-4 ప్రకారం, కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఆర్టికల్ 3-4 ప్రకారం ఈరోజు రాష్ట్ర విభజన అనేటువంటిది చేయడం, రాష్ట్ర విభజన అనేటువంటిది జరిగిన తర్వాత ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆ రాజధాని ఎంపిక అనేటువంటిది పూర్తిగా ఆ రాష్ట్ర ప్రభుత్వం తాలూకా ప్రిరాగేటివ్ అనేటువంటిది కాన్స్టిట్యూషన్ చెప్తున్నటువంటి అంశాలు. సో ఇటువంటి క్రమంలో ఈ రకమైనటువంటి తీర్పు అనేటువంటిది పూర్తిగా ఈ ఫెడరల్ స్ఫూర్తికి ఈరోజు భంగం కలిగించేటువంటి అంశం అనేటువంటిది కూడా అందులో ఎస్ఎల్పిలో స్పెషల్ లీవ్ పిటిషన్లో మెన్షన్ చేయడం జరిగింది. సిఆర్డీఏ యాక్ట్ మీ అందరికీ తెలుసు, ఏదైతే ఈ క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ అనేటువంటి యాక్ట్ ఏదైతే ఉందో, ఇది 2014 సంవత్సరంలో ఆ రోజున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి చట్టం. అదేదో కేంద్ర ప్రభుత్వం లేకపోతే ఇంకో వ్యవస్థ చేసినటువంటిది కాదు. సిఆర్డీఏ చట్టం 2014 చేసినటువంటిది ఆర్టికల్ 258 ప్రకారం. ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి చట్టం అది. ఆ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి మార్చేటువంటి హక్కు లేదు అని చెప్పడం ఇది సరైనటువంటిది కాదు. దాంతోపాటు
కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా ఆ రోజు 2020 సంవత్సరంలో ఫిబ్రవరిలో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఒక పార్లమెంట్ సభ్యుడు చేసినటువంటి ప్రశ్నకు గాను ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాజధానిలో ఎంపిక అనేటువంటిది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశమే తప్ప కేంద్ర ప్రభుత్వానికి ఏ రకమైనటువంటి సంబంధం లేదు అని చెప్పి ఇచ్చినటువంటి సమాధానాన్ని కూడా మీరందరూ కూడా చూసాం, రాష్ట్ర ప్రజలందరూ కూడా చూసారు।